సశాస్త్రీయముగా వైదిక విధానంలో దేవీ నవరాత్రులు ఆచరించుకోవడానికి 9 రోజులు చేసుకున్నా 3 రోజులు చేసుకున్నా కూడా మీరు ఈ విధంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోండి. కావలసిన సామాగ్రి వరుసగా ఇక్కడ ఏ విధంగా అయితే సర్దుకున్నామో అదే విధానంలో ఉంటాయి. ఒకసారి చూసి రాసుకోండి కావలసిన సామాగ్రి. ముందుగా దేవుని పటాలు, అమ్మవారిది పటం, అలాగే కలశ స్థాపనకి ముందుగా ఒక తువ్వాలు, బియ్యము, మండపాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. కలశం పెట్టుకొని కలశం ముందుగా అమ్మవారిని ఒక పల్లెంలో పెట్టుకోండి. ప్రతిరోజు కుంకుమార్చనకి వీలుగా కలశానికి అలంకారం చేసుకోండి. అలాగే నవదుర్గలని ఆరాధన చేసుకోవడానికి 9 తమలపాకులు వేసుకుని బియ్యం పైన ఉంచుకోండి. అమ్మవారికి కుడివైపున, అంటే అమ్మవారికి కుడివైపున నేతితో దీపం, ఎడమవైపున నూనె దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. అఖండం వెలిగించుకోవాలి అనుకునేటువంటి వారు అఖండ దీపాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోండి. మొదటి రోజు గణపతి పూజ ఖచ్చితముగా చేయాలి విఘ్నాలు లేకుండా ఉండడానికి. కాబట్టి ఒక పల్లెంలో బియ్యం పోసుకుని దానిలో గణపతిని ఏర్పాటు చేసుకోండి. అలాగే పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు, కలశము, భగవంతుడికి నైవేద్యాలు, పళ్ళు కానీ మీరు అన్నప్రసాదాలు ఏది వండుకుంటే వాటిని దగ్గరగా ఏర్పాటు చేసుకోండి. ఇక మండపారాధన చేయడానికి, మొదటి రోజు మండపారాధన చేయడానికి వీలుగా ఒక పల్లెంలోకి పోకచెక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, చిల్లర పైసలు, అలాగే కొద్దిగా పువ్వులు, ఒక 10 పువ్వులు పక్కన పెట్టుకోండి. కర్పూరము, అగరవత్తులు, పసుపు కుంకుమ, అక్షతలు, ఎర్రక్షతలు కలుపుకున్న, పసుపక్షతలు కలుపుకున్న, గంధము, గంట, అలాగే విడి పువ్వులు, వీటిని ఏర్పాటు చేసుకుని ఆచమన పాత్ర, వీటితో మీరు పూజకి సిద్ధం కావచ్చు. ఇక మీదట మనం వచ్చేటువంటి వీడియోల్లో నవరాత్రి పూర్తి పూజా విధానాన్ని, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరముతో ఏ విధంగా చేసుకోవాలి పూర్తి పూజా విధానాన్ని మన ధర్మంలో అందజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.